ఈరోజు పెద్ద వివాదం నడుస్తూ ఉంది తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి. ఆయన క్రైస్తవుడని అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు, తప్పు కాదు అది, అందరూ స్వాగతిస్తూ ఉన్నాం. మనం ఏ మతాన్ని ఆచరిస్తున్నామో చెప్పుకోవడం తప్పే ఉంది. నువ్వు క్రైస్తవుడు అనేది అందరికీ తెలుసు, మీ అమ్మగారు కానీ మీ చెల్లిగారు కానీ మీ ఇంట్లో అందరూ బైబిల్ తీసుకొని ఉంటారు, ప్రతి అంశంలో కూడా నీకు కూడా బిలీఫ్ ఉంది, దాన్ని ఎవరు తప్పు పట్టలా. సెక్యులర్ స్టేట్ ఇది, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, వాళ్ళు ఏమన్నారు, నువ్వు నమ్మితే సంతకం పెట్టి రమ్మన్నారు, తప్పే ఉంది అందులో. అనవసరంగా ఇక్కడ ఆవేశాలు పోయి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇవాళ మీ చర్యలు దోహదం చేస్తా ఉన్నాయి. నీకు నమ్మకం లేదనుకో వెళ్ళగా ఇబ్బంది ఏముంది, ఇంకొకరు వెళ్తారు. ప్రభుత్వం ద్వారా పట్టు వస్త్రాలు స్వామివారికి పంపించాలంటే ప్రభుత్వంలో ఎవరైనా వెళ్ళొచ్చు విశ్వాసం ఉన్నవాళ్ళు. లేదు నీకు విశ్వాసం ఉందని చెప్పి వెళ్ళండి, తప్పే ఉంది అందులో. దీన్ని అనవసరమైన సబ్జెక్ట్ చేసి గందరగోళం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా అంశాలన్నీ కూడా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కానీ అన్నిటి పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి అంశాలు తప్ప ఇవి ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.